బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. రాజ్ నంద్ గావ్ జిల్లాలో పలు వాహనాలు తగులబెట్టిన మావోయిస్టులు, అలాగే రహదారి నిర్మాణాలు పనులు చేస్తున్న వాహనాలను కూడా ఈ మావోయిస్టులు తగులబెట్టినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇదే సమాచారం, మరింత సమాచారాన్ని అందించడానికి మా వరంగల్ ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కిషోర్, జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు హల్చల్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ లోని 25 మంది ఇటు ఏజెన్సీ వాసులను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత 4 హత్య చేసి మిగతా వారిని వదిలిపెట్టిన ఘటన మరొక ముందే మరోసారి కూడా మావోయిస్టులు హల్చల్ చేస్తున్న పరిస్థితులు మాత్రం ఛత్తీస్గఢ్ లో కనబడుతున్నాయి. ఇటు బీజాపూర్ జిల్లాలో జరిగిన ఆ ఘటనతో మాత్రం ఒకసారిగా అటు పోలీసులు కూడా హైఅలర్ట్ అయి కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇటు ఛత్తీస్గఢ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అయితే కూంబింగ్ మాత్రం జరుగుతుంది. ఏదైతే మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కూడా ఇటు అధికార ప్రతినిధులు జగన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాజ్ఘాట్ జిల్లాలోగా ఈ ఘటన మాత్రం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే రహదారి రాజ్ఘాట్ గావ్ జిల్లా మహిళా పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే రహదారి పనుల నిమిత్తం తీసుకొచ్చిన వాహనాలను ఇక్కడ నక్సలైట్లు మాత్రం తగలబెట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడికి ఛత్తీస్గఢ్ కు సంబంధించి రాజ్నందగావ్ జిల్లా పోలీసులు మాత్రం అక్కడికి తీసుకొని మాత్రం వివరాలు సేకరిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మొత్తం మీద ఇటు రాజ్నందగావ్ జిల్లాలో పలు వాహనాలను తగలబెట్టడం మాత్రం అక్కడ ఏజెన్సీ ప్రాంత వాసులు మాత్రం బిక్కుబిక్కుమంటూ భయాందోళన గురవుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇప్పటికే ఆ రహదారి గుండా వెళ్లే వాహనాలను కూడా ఎక్కడికక్కడ ఇటు పోలీసులు కూడా నిలిపివేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఏదైతే ఇటు మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్న తరుణంలో ఇలాంటి ఘాతకాలు జరగడం ఇటు స్థానికులను ఒకసారిగా భయాందోళన గురి చేస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.